ముఖ్యమంత్రులతో తిరిగా, మంత్రులతో తిరిగా, ఎక్కడ వాళ్ళు ఒక పదవి తీసుకోవాలా, సమాజానికి కలిగి వచ్చే పనులు చేశారు. ఒకే ఒక ఉదాహరణ చెప్పాయి ఇందాక మీకు, 14 మంది 15,000 మంది 14,000 15,000 మంది ఉంటే మీకు 2,400 ఓట్లు వచ్చాయంటే మా వైశ్యులు మా కులం నేను తిరస్కరించిందంటారా, నేను ఏమంటారు చెప్పండి, ఉండి మీరు చేసుకుని చెప్పు, నీ నువ్వు ఏదైతే అది మాట్లాడితే పట్టుకుంటావు, నీ బాగుపడతారు కాదు, నేను నీ బాగుపడతారు పట్టుకుంటారు, మాకే అవసరం, చాలా సంవత్సరాలు ఓపిక పెట్టా, చీపులు కట్టాలు తీసుకుని తెరపడే రోజు వస్తుంది, పార్టీ వెంట పెట్టుకొని బతుకుతున్నాను, నువ్వు మాట్లాడితే అదే పార్టీకి రాజీనామా చేసి బయటికి రా, నీ వాల్యూ అంటే తెలుస్తుంది ఇక్కడ టౌన్లో, ఆ పార్టీని వెంట పెట్టుకుని బతుకుతాను, పార్టీకి రాజీనామా చేసి బయటికి రా, నీ వాల్యూ నీ విలువ అధికారం దగ్గర పోతే నీ విలువ అంటే తెలుస్తుంది, పార్టీ వెంట పెట్టుకొని బతుకుతున్నావు, ఇప్పటికైనా 65 సంవత్సరాలు వచ్చినాయి, నాకు 67 నాకు అలా చిన్నవాడు, ఎన్నో రోజులు బతకబోతున్నాను, ఆఖరి అవకాశం మంచి పనులు చేసుకో, మంచి కీర్తి సంపాదించుకో, నేను ఎవరో చెప్పా, చచ్చిపోయిన తర్వాత నలుగురు మోసే మనుషులు కావాల్సి వస్తుందా చచ్చామని చెప్పాను, మున్సిపాలిటీ ఉంది కదా అన్నాడు బండి, అటువంటి మనస్తత్వం లేదు, నా మనస్తత్వం కాదు, నా ఎంబడి నేను చనిపోతా, నా ఎప్పుడు మీ మందు కావాలని నేను కోరుకుంటున్నాను, మీ మాదిరి నేను బతకల పద్ధతి ఉండాలా, నాళ్ళు పిల్లిది కూడా గదిలో పెట్టిన తంత ఉంటే ఎగిరి తంత ఎగిరి చేస్తుంది తంత తగ్గ, నేను నిరాహారం చేశాను, నేను అక్కడ నిరాహారం చేస్తా, నువ్వు నా మీద చేసిన ఆరోపణలు రుజువు చేసినా అక్కడే ఉంటా, రా ఎప్పుడైనా స్టార్ట్ చేస్తాను, నిరాహారం చేశాను ఎప్పుడైనా చేస్తున్నావు, ఎప్పటి నుంచి చేస్తాను కాదు, అతను అతను ఛాలెంజ్ తీసుకుంటే నేను ఉంటా కూర్చుంటా, నేనేం ప్రభావితం చేయను, సంస్థలను ప్రభావితం చేయనండి, కడుపు మండి చెప్తున్నాను, నేను గమ్ములు ఉంటాను, నువ్వు నువ్వు ఆరోపణలు చేసుకున్నావు, నువ్వు రుజువు చేయి, సమావేశానికి వచ్చినటువంటి మీ అందరూ కూడా